మళ్ళీ ఈరోజు మీ ముందుకి లైవ్ రానికి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ పొద్దున మీకు మా ఎన్ఎస్యుఐ బృందం మీకు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ లైవ్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్, ఒకటి ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్, ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న స్టూడెంట్స్, అండ్ ఆన్లైన్ క్లాసెస్ చాలామందికి డౌట్ రావచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ విషయం మేము ఫస్ట్ డే రేజ్ చేసినప్పుడు మాకెందుకు ఈ డిగ్రీ బీటెక్ ఏమవుతుందని, ఆ కంక్లూజన్ కూడా ఎందుకు దీన్ని ఇందులో మర్జ్ చేయడం జరిగింది, మీకు కూడా దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో కలిపి మీకు ఇన్ డీటెయిల్గా నా కన్వర్జేషన్ తర్వాత అర్థమవడం జరుగుతుంది. దాని తర్వాత రెండో పాయింట్ మేము మెన్షన్ చేసింది మీకు ఈ ప్రమోషన్ విధానం ఏదైతే కోర్టుకు సంబంధించి కూడా నా దగ్గర డీటెయిల్ కాపీ వచ్చింది, జడ్జిమెంట్ కాపీ, కోర్టుకు సంబంధించిన డీటెయిల్ జడ్జిమెంట్ కాపీ ఉంది. జేఎన్టీ వాళ్ళు ఏం చెప్పారు, ఓయూ వాళ్ళు ఏం చెప్పారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గురించి కూడా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో ఇన్ డీటెయిల్డ్గా ఈ కాపీలో క్లుప్తంగా మీకు పాయింట్ వైజ్ మాట్లాడి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకున్న కన్ఫ్యూజన్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ మీకున్న కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. దానితో పాటు మీకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అనేది కూడా ఈ యొక్క వీడియో తర్వాత మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. థర్డ్ పాయింట్, అతి కీలకమైన పాయింట్, చాలామంది ఆకాంక్షతోటి చాలామంది అవైటింగ్ ఉన్నారు, చాలామంది చూస్తారు వాట్ ఈస్ ద డెసిషన్ డిగ్రీ ఫైనల్ ఇయర్స్కి, అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పట్ల ఏం డెసిషన్ తీసుకుంది, ఏమవుతుంది అన్న, ఎగ్జామ్స్ ఉంటాయా, ప్రమోట్ అవుతావా అని చెప్పి కంటిన్యూస్గా ఇప్పుడు కూడా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. దానికి కూడా మన స్టాండ్ ఏంటి, వాట్ ఈజ్ ఆర్ స్టాండ్, వాట్ ఈజ్ ఎన్ఎస్ఎస్ స్టాండ్, వాట్ ఈజ్ స్టూడెంట్స్ విష్ అనేది కూడా నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ డిస్కషన్ ఆన్ హలో చేస్తాం అది ఫోర్త్ పాయింట్, డిప్లొమా స్టూడెంట్స్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్, దానిపైన మన స్టాండ్ ఏంటి, మన వాయిస్ ఏంటి కూడా ఈ యొక్క వీడియోతోటి వీడియో ద్వారా చెప్తాము. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి కూడా మేము అప్పీల్ చేస్తాము. దాని తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోతే అది యాజ్ యూజువల్ ఎన్ఎస్యుఐ విల్ ఫైట్ అండ్ లీగల్గా కూడా ప్రొసీడ్ కానీ కూడా వీఆర్ ప్రిపేరింగ్ ఆ ప్రొసీడింగ్ కాపీస్, మనం ప్రొసీడ్ కానీ కూడా లీగల్గా కూడా మీకోసం కూడా ఫైట్ చేయడానికి ఎన్ఎస్యుఐ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీరు ఎవరు కూడా దిగులు చెందకండి, భయపడకండి. అట్ ద సేమ్ టైం ఆఖరి అంశం, ఆంధ్రప్రదేశ్ చాలామంది స్టూడెంట్స్ కోసం కూడా నేను లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. మీకు సంబంధించి కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేయడం జరిగింది, మీ ఇష్యూ పట్ల కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను వీడియో తర్వాత. ఏపీ స్టూడెంట్స్ మీకు కూడా చెప్పడం జరుగుతుంది, యాజ్ అ నైబరింగ్ స్టేట్ మనం కూడా తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ మీకోసం కూడా చెప్తాము. ఆడ మా ఏపీ ఎన్ఎస్ఏ కూడా ఇనిషియేటివ్ తీసుకుంది, అది కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఈ ఫోర్ పాయింట్స్ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ వినండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ది అన్నిటికంటే ఈరోజు ఉన్న మన ముందున్న అతిపెద్ద సమస్య. దీనికోసం అంటే మీకు బహుశా నేను ఈ అంశాన్ని లేవనెత్తని కారణం కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ వాళ్ళ స్కూళ్ళకే ఉన్నాయి మనకెందుకు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ దాదాపు ఇవాళ ఒక్కరోజే అన్ని కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ పేరుట ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, మన పైన వృద్ధనికి కూడా ప్రిపేర్ అవుతుంది. ఒకసారి ఆన్లైన్ సిస్టమ్ వస్తే మరి మారుమూల ప్రాంతంలో ఉన్న ఇటు మూల ప్రాంతంలో ఉన్న మా ఆసిఫాబాద్ తమ్ములకి, అటు ఆదిలాబాద్ తమ్ములకి, అటు మూలలో ఉన్న ఖమ్మం సత్తుపల్లి ఆ కార్నర్లో ఉన్న తాండలలో, మరి అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం ఉన్న మారుమూరు పల్లెల్లో, మరి అదేవిధంగా నారాయణపేట, నారాయణఖేడ్, జీరాబాద్ ఈ కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉన్న గ్రామాల్లో, మహబూబాబాద్లో ఇటువంటి ఈ బార్డర్స్లో ఎక్కడైతే కనీసం 2G 3G నెట్వర్క్ కూడా లేదో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అర్థమవుతుంది, ఏ విధంగా వింటారో అనే దానిపైన మాట్లాడాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో, కేరళలో, వేరే వేరే రాష్ట్రాల్లో మనం చూడడం జరిగింది, చాలామంది టాపర్స్ ఆన్లైన్ క్లాసెస్కి దూరమై బాధతోటి మానసిక శోభతోటి ఆత్మధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో వారికి భరోసా కల్పించడానికి అసలు ఒక సంఘటన తెలంగాణలో కావద్దన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి, దీనిపైన గళం రేజ్ చేయాలి, దీనిపైన వాయిస్ రేజ్ చేయాలని చెప్పి మీ యొక్క వాయిస్ని
నిరూపకంగా నేను బయటికి వినిపే మీకు ఈరోజు ఫస్ట్ పాయింట్గా ఆన్లైన్ క్లాసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్కి చెప్పే కంటే ముందు స్టూడెంట్స్ ఈ పాయింట్స్ పైన చాలామంది ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీకు స్టార్టింగ్లో ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎక్కడన్నా కానీ ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకంటే మన కోర్ట్ డెసిషన్ కూడా వచ్చింది ఈ స్కూల్లో కాలేజీల్లో ఆన్లైన్ క్లాసెస్ అని గవర్నమెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అని. క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వనప్పుడు అందరికీ తెలుసు, ఈవెన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులకి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకి తెలుసు, ఎమ్మెల్యేలకి తెలుసు, ఎంపీలకి తెలుసు, వాళ్ళ సొంత కొడుకులు కుటుంబస్తులు కూడా ఈరోజు ఈ ఆన్లైన్ క్లాసులు చదువుకుంటున్నారు. వాళ్ళ గుడి నారాయణ, చైతన్య, గాయత్రి, రెజోనెన్స్, ఎక్స్వైజెడ్ అన్ని కార్పొరేట్ కాలేజీల సంగతి కూడా వాళ్ళకి తెలుసు. చైతన్యాన్ని అయితేనేమి, గాయత్రిని అయితేనేమి, నారాయణని అయితేనేమి, ఎన్ఆర్ఐ అయితేనేమి, రెజోనెన్స్ అయితేనేమి, ఎస్ఆర్ అయితేనేమి, ఆకాశ్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు ఈరోజు ఆన్లైన్ క్లాసుల పేరుట విద్యార్థులని, విద్యార్థుల తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి ఫీజులు కట్టాలి అది ఇది అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. బెదిరింపులే, కట్టకపోతే నెంబర్ ఇవ్వము, ఐడి ఇవ్వము. తల్లిదండ్రులు కూడా ఎట్లా అంటే పిల్లగాడ చదివితే నిజంగానే చదవకపోతే వేరే పిల్లలతో ఎంకబడిపోతాడేమన్న భయానికి అప్పో సొప్పో చేసి లక్షలు లక్షలు వీళ్ళ బ్యాంకులలో ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా వస్తారు అది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఏడనో ఉన్న పల్లెలో ఉన్న ఒక ముసలి రైతు అతని కొడుకునో మనవన్నయుడు కాయలు చదివిస్తాడు, ఆయన కష్టపడి ఆయన ఒళ్ళు మొత్తం శ్రమించి పైసలు సంపాదించి అదో ఇది అమ్మి ఈ పరిస్థితుల్లో పైసలు కూడా పెడతాడు. ఆ పైసలు ఆ పెద్ద మనిషి టౌన్కి వచ్చి అవి డిపాజిట్ చేసి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ బాధపడుతూ కూడా 3-4 రోజులు పనికి పోకుండా ఇదే పని పెట్టుకొని చేస్తుండు వేరే పిల్లలతోటి నా మనవడో నా కొడుకు వాటిలు ఎంకపోవద్దనే ఉద్దేశంతో. దీనిని కూడా ఈ పరిస్థితిని కూడా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ వ్యాపారం లెక్క మార్చుకుంది. చదువు అనేది ఎప్పుడన్నా మనము మన బ్రతకనీకి చదువు అవసరం కావాలి కానీ చదువుకోనీకి బ్రతకొద్దు. ఎడ్యుకేషన్ అనేది బతుకు తెలుగు కోసము విద్య అనేది ఉపయోగపడాలి కానీ బ్రతకనీకి విద్య చదవనీకి బ్రతకడం అనేది ఈరోజు కనిపిస్తున్న ఒక పరిస్థితి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఉండాలి కాదంటలేను, కానీ ఎడ్యుకేషన్ అనేది మన సర్వైవల్ కోసం మనం చదువుకుంటాం. మనం లైఫ్లో సెటిల్ కావాలి, దాని ద్వారా ఏదైనా సంపాదించాలని ఒక పట్టుదలతో చేస్తాం. కానీ ఈరోజు చదవడం కోసమే బతుకుతున్నట్టుంది, అంటే ఫస్ట్ చదువు అయిపోయింది తర్వాత ప్రాణమైపోయింది అసలు ఒక పరిస్థితులు తీసుకుని వస్తారు. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇంత రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్లో, రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్, ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లభిస్తుందా? ప్రతి ఒక్క పేదవానికి వెళ్ళి లోవర్ క్లాస్కి వెళ్ళి హయ్యర్ క్లాస్ వరకు అందరికీ కూడా విద్య అందే అవకాశం ఉందా? ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుందా? అసలు ఏమన్నా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా? ఎక్కడని ఈరోజు వరకు చూసినామా? ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ చోట కూడా అటువంటి ఆంక్షలు కానీ అటువంటి ఇండికేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా తీసుకున్నట్టు లేదు. ఫస్ట్ థింగ్, మీరు నిజంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఐప్యాడో ల్యాప్టాప్ ఏదో ఒకటి దానికి సంబంధించి దానికి అదేవిధంగా దానితో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా 4G నెట్వర్క్ వచ్చే విధంగా మీరు ఆ విధంగా మీరు ఏదైనా రూపొందించారా? కేవలం ఉన్నోళ్ళు చేయమంటే ఉన్నోళ్ళందరూ చదివితే మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఊర్లలో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఎన్నో మారుమూల పల్లెల్లో ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళు చనిపోద్దా? చదువుకి దూరం కావద్దా? మన బేసిక్ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అది ఎక్కడ పోతుంది? అలా అది ఏడబోతుంది? ఆలోచించండి, ఇది మన సమస్య. ఇదే విధంగా డెవలప్ అయితే ఉన్నోనికే నువ్వు చదివిస్తే మరి లేనోని పరిస్థితి ఏంది? లేనోడు లేనో లెక్కనే మిగిలిపోవన్నా? చదువుకోవద్దా? బయటికి రావద్దా? ఇది ఒక ఆస్పెక్ట్. ఈక్వల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి లభించదు, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది రాదు. రెండో ఆస్పెక్ట్, ఉన్నోళ్ళం కదా మేము మంచిగా ఉన్నాం చదువుకుంటామంటే ఆ రకంగా అనుకోకండి, మనకు కూడా ఒక ప్రాబ్లం ఉంది.
ఈడ చదువుకునేటోళ్ళకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, మనకు కూడా సమస్య ఉంది. మొన్నటి వరకు ఈ కరోనా అనేది రానంత వరకు చాలా మటుకు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో, పెద్ద పెద్ద క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూలకు పిలుస్తుండే. తల్లి హౌస్ వైఫ్ అయితేనే పిల్లగానికి స్కూల్ అడ్మిషన్, ఇద్దరు జాబ్ పోయింది అయితే పిల్లగాడు చదువుడు పట్టించుకోరు, ఫోన్లలో ఉంటారు, ల్యాప్టాప్లలో ఉంటారు, ఆగమైతాడు పిల్లగాని మళ్ళీ పట్టిస్తూ ఉంటాడు, అడ్మిషన్ ఇవ్వకపోతుండే. అదే కొన్ని కాలేజీలలో ఫోన్లు దొరికితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుండే. చిన్నపిల్లలకు ఫోన్లు ఎందుకు, ఇంటర్మీడియట్ టెన్త్ లో ఫోన్లు ఎందుకు, వీళ్ళకి అవసరమా, ఇప్పుడే ఇస్తే ఏంటి పరిస్థితి అని. అసలు పరిస్థితులలో ఈరోజు అదే విద్యా వ్యవస్థకి సంబంధించిన కొంతమంది యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్నే ప్రోత్సహిస్తారు. అంటే మొన్నటి వరకు ఫోన్లు వాడితే కళ్ళు ఖరాబ్ అవుతాయి, ఫోన్లు వాడితే పిల్లలు చెడిపోతారు, ఫోన్లు వాడితే పిల్లలు అదైతారు ఇదైతారు, ఫోన్లు పలగొట్టుడు, తల్లిదండ్రులను పిలుచుడు, ఫోన్లు దొరుకుతారు, నానా రాద్ధాంతలు చేశారు. మళ్ళీ ఇవాళ ఏడబోయింది మీది, కాలేజ్ యాజమాన్యాలకు అడుగుతున్నా ఏడబోయింది, అలా ఆ మీ స్టాండ్ ఏడబోయింది. అంటే మీ వ్యాపారాల కోసము విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారు. అంటే మీకు వ్యాపారమే ముఖ్యము. మొన్నటి వరకు మీరు తప్పుగా అనిపించిన ఫోన్లు ఇవాళ మీరే పిల్లలకి వాడాలని చెప్పి చెప్తుండ్రు. కోదాడలో ఉన్న ఒక కాలేజ్లో ఒక టాలెంట్ స్కూల్లో వాళ్ళు స్వయంగా 6,000 ఒక ఐప్యాడ్ ప్రొవైడ్ చేశారు. అంటే ఏంది, ఏం చేస్తుండ్రు? అంటే కొంచెమన్నా ఆలోచించాలి, దేశం గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచించాలి. మీకు కూడా ఇంట్లో పిల్లలుంటారు, ఏ విధంగా మీరు దీన్ని డెసిషన్ తీసుకొని ఈరోజు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు. ఇంకొకటి, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ క్లాసెస్కి సంబంధించి కూడా గవర్నమెంట్కి ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి, ఒక కమిటీని ఏర్పరచాలి. ఒక వ్యక్తి ఒక టీవీని, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ స్టూడెంట్స్ చెప్తాను, ఫస్ట్ క్లాస్ అబ్బాయి నుంచి 10th class వరకు ఒక డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది, టీవీ కానీ ఏదైనా కానీ స్క్రీన్ ఎంతసేపు చూడాలి అని, ఒక గంట, గంటన్నర. ఎంతో డెవలప్ అయిన కంట్రీస్, అమెరికా, యూకే, ఇటలీస్ వంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా, హలో చెప్పమ్మా, ఒక్క నిమిషం, వాళ్ళు నడుస్తుందమ్మా, చేస్తాను నీకు చెక్ చేస్తాను. అసలు పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కేవలం 2 గంటలు 3 గంటలు 4 గంటలు సంబంధించిన తరగతులు మట్టే పెడుతుర్రు. కానీ మన దగ్గర ఫస్ట్ క్లాస్ పిల్లగానికి కూడా ఉదయం 8 గంటలకు అతి దారుణంగా ఇంట్లో పొద్దున్న లేచి యూనిఫామ్ వేసుకొని కూర్చోవడం ఏంటిది, కెమెరా ముందు యూనిఫామ్ వేసుకొని కూర్చోవడము ఏంది, ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రతి గ్యాప్ ఉండదు, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా క్లాస్ 45 నిమిషాలు క్లాస్, తర్వాత ఇంకో టీచర్ వచ్చి క్లాస్ చెప్తారు. ఏంది, ఎటు పోతుంది? పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పిల్లగాడు టీవీ ముందు కూర్చుంటే కళ్ళు ఉంటాయా, కళ్ళు పనిచేస్తాయా? కరెక్ట్. 2 వారాలు కూర్చుంటే కళ్ళు పోతాయి, కళ్ళద్దాలు వస్తాయి, 3వ వారం రెటీనా ఇన్ఫెక్షన్ అవుతుంది. దానికి సంబంధించి ఎన్ఎస్ఏఎల్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఒక డాక్టర్ స్వయంగా చెప్పిండు ఏమేమి రోగాలు వచ్చి ఆస్కారం ఉంటుందో, మానసికంగా ఏమేమి అవుతుందో, సైకలాజికల్గా ఏమేమి అవుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు ఆ వీడియోలో ఆ డాక్టర్. ఆయన ఒక పీజీ స్పెషలైజ్డ్ డాక్టర్, అండ్ ఆయన కూడా ఒక కరోనా ఎఫెక్టెడ్, ఇవాళ కరోనా పాజిటివ్ వచ్చింది ఆయన కూడా, ఆ డాక్టర్ గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్ నుండి కూడా ఈ యొక్క కాజ్ తీసుకున్నామంటే ఆయన మన కోసం ఆ వీడియో తీసి పంపారు. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక ఈ తరగతి పిల్లలకి ఇంత సమయం అటుకే చెప్పాలి. మేము విద్యకి వ్యతిరేకం కాదు, కానీ హెల్త్ ఇంపార్టెంటా, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా అంటే రెండు సమానమని ఈ రోజున్న జనరేషన్ అందరూ భావిస్తున్నారు. కానీ తల్లిదండ్రులారా, మీరే ఆలోచించండి, మీ యొక్క పిల్లగాని పరిస్థితి హాస్పిటలైజ్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వాలనుకుంటారా, లేకపోతే క్షేమంగా ఉండి చదువు అనేది ఒక పాయింట్ వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఇంపార్టెంటో మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని ఎన్ఎస్ఐ ద్వారా, అదేవిధంగా ఒక మెడికల్ స్టూడెంట్ లెక్క, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ లెక్క మీరే ఆలోచించండి ఏది కరెక్టో. సరే, ఇంకొంతమంది తల్లిదండ్రులకు సంబంధించిన విషయం చెప్తా. కొంతమందికి ఏదైతే మా పిల్లగాడు చదువుకోవాలి, చదువే ఇంపార్టెంట్ ఈ రోజున్న జనరేషన్లో, ఉరకాలంటే ఆ గ్యాప్ ఫిలప్ కావాలంటే చదవాలనుకునే వాళ్ళ కోసం, చదువు అనేది విద్యార్థికి ఒక పాఠం చెప్తున్నప్పుడు, ఒక లెసన్ చెప్తున్నప్పుడు డౌట్ వస్తుంది,
మనం విద్య చేసేదే నాలెడ్జ్ గెయిన్ చేసుకోనికి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోనికి, తెలుసుకోనికి కొత్త విషయాలు. ఆ పాఠాన్ని చదువుకునేది, కానీ చదువుకునే ఈ క్రమంలో ఏదన్నా డౌట్ వచ్చి పిల్లగాని బ్రెయిన్లో క్వశ్చన్ మార్క్ పడ్డది అనుకోండి, ఇదేంది అని, అది క్లారిఫై చెయ్యరు. అది జస్ట్ సినిమా కదా, 2 గంటలు కంటిన్యూస్ నడిచినట్టు వాడు 40 నిమిషాలు వచ్చి లెక్చరర్ దండ పాఠం చెప్తుండే వెళ్ళిపోతుడు. ఈ డౌట్స్ అని ఎప్పుడు క్లియర్ కావాలి, ఎవరు దీన్ని క్లియర్ చేయాలి, క్లియర్ చేయక చదివిన పాఠం ఆ క్వశ్చన్ మార్కులు అన్నీ అయి వచ్చిన నాలెడ్జ్ కూడా పోతుంది పిల్లలకి. ఇది వాస్తవమా కారా మీరే ఆలోచించండి. నేను చెప్పే ఈ యొక్క విషయం వాస్తవమా కాదా మీరే ఆలోచించండి. డౌట్స్ అనేవి క్లియర్ అవుతున్నాయా అడగండి మీ పిల్లగాన్ని పిలిచి, నాన్నానికి పాఠం అర్థమైందా, డౌట్స్ క్లియర్ అయినాయా, ఏమేమి డౌట్స్ ఉన్నాయి, కాలేజీకి ఫోన్ చేయండి, ఎప్పుడు క్లియర్ చేస్తావు, ఎట్లా తెలుస్తుంది, పాజిబులా, ప్రతి ఒక్క స్టూడెంట్ కంటే ఫోన్లో డౌట్స్ క్లియర్ చేయడం పాజిబులా, డౌట్స్ క్లియర్ అవుతున్నాయా, నిజంగా చదువు అనేది ఎక్కుతుందా, నాలెడ్జ్ గెయిన్ అవుతుందా, వాస్తవాలు ఆలోచించండి. ఏదో మనం పిల్లగానికి ఆన్లైన్ ఫీజు కట్టినాము, బుక్కులు వచ్చింది, పొద్దున్న లేచిండు కూర్చుంటుండు, సాయంత్రం వరకు కూర్చుంటుండు అంటే దానివల్ల లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, మీరే క్యాలిక్యులేట్ చేసి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈరోజు ఫీజుల విషయం మాట్లాడతా, అదే ఫీజులు, 50,000 ఉన్న ఫీజు అదే 50,000, 100,000 ఉన్న కాడ 100,000, ఇంకా ఫీజులు రెట్టింపు చేశారు డిజిటల్ ఎడ్యుకేషన్ అని. ఇల్లు మనది, కరెంటు బిల్లు మనది, ల్యాప్టాప్ మనది, నెట్ మనది, మొత్తము కట్టాల్సిన పైసలు మనము. కేవలం వచ్చి వాడు పాఠం చెప్పిపోయినందుకు అత్తే దానికంటే రెట్టింపు ఫీజు మనం కట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం దీనిపైన గైడ్ లైన్స్ పెట్టదా, ప్రభుత్వం దీనికి రిస్ట్రిక్షన్స్ పెట్టదా, ఇది న్యాయమా? అన్ని ఖర్చులు మనయి, సోకేమో వేరుంది, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, మొత్తం బిల్లు మనకు పడుతుంది, కానీ పైసలు వానికి కడుతున్నాము. దేనికోసం కడుతున్నాము? అదే ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే ఒకటి ఏదైనా ఒకటి లింక్ కొనుక్కుంటే అదే పాఠానికి సంబంధించి ఆ పాఠాలు ఎన్నికి రాదా, ఆడు కూడా డౌట్స్ క్లియర్ చేసేది లేదు కదా. ఆలోచించండి మీరే, ఏం చేస్తున్నాము, ఎటువైపు పోతున్నాము, ఏం చేయబోతున్నాము, నష్టమా లాభమా దీనివల్ల. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ నాకు కూడా ఫోన్ చేశారు, ఆ స్కూల్లో మాట్లాడు, ఈ కాలేజ్లో మాట్లాడు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది, నాకు ఐడి నెంబర్లు ఇస్తలేదు, ఆ నెంబర్లు ఇస్తలేదు, ఈ నెంబర్లు ఇస్తలేదు, ఏం చేసుకోనికి? ఇవన్నీ ఇప్పుడు అర్థం కావు. రేపు పొద్దున మీ పిల్లగాడు ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చిన రోజు మీకు అర్థమవుతుంది, ఈ పాఠం అర్థం కాలేదని. పిల్లగాడు సింపుల్గా మాట్లాడతాడు, నానా నా పాఠం అర్థం కాలేదు, ఆన్లైన్లో ఏం చేయాలని. అప్పుడు ఏమంటారండి మీరు, తిడతారా, ఏం చేస్తారు? ఆలోచించండి, వాస్తవాలు పరిగణలోకి తీసుకోండి, అడగండి కాలేజీని, స్కూల్ని, ఎందుకు కట్టాలి ఫీజు ఇంత, లేదు కదా మా పిల్లగాడు కాలేజ్కి వస్తలేడు కదా, కరెంటు బిల్ లేదు, బిల్డింగ్ రెంట్ లేదు, ఏం లేదు. కేవలం ఒక మోడల్ తోటి, ఒక యాప్ తోటి, చాలా తక్కువ ఖర్చుతోటి వాడు రోజు పాఠాలు చెప్తున్నాడు. లెక్చరర్స్ జీతాలు ఎంత వచ్చినాయి, ఎంతమంది పిల్లగాని క్యాలిక్యులేట్ చేసి అది మటుకే కట్టండి, ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే కేవలం మార్క్ చెప్పండి, మీరు కేవలం క్వశ్చన్ చేయండి. మీ తరఫున ఫైట్ చేయడానికి మా ఎన్ఎస్ఎస్ సైనికులు మేము ముందున్నాము, మేము ఈరోజు ఇనిషియేటివ్ తీసుకున్నాము. విద్యా వ్యవస్థ ఈ రకంగా భ్రష్టు పట్టిపోయి ప్రతి ఒక్క విద్యార్థికి అన్యాయం జరుగుతుందంటే చూస్తూ సహించనీకి, చూస్తూ తట్టుకునే ఒక శక్తి మాలో లేదు. ఎందుకంటే దీనివల్ల ఒక చిన్న, మనం ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఎవరు ఊహించలే, ఒక చిన్న కరోనా వంటి ఒక వైరస్ వస్తేనే యావత్ ప్రపంచం స్తంభించిపోయి లాక్డౌన్కి పోయినాం మనము. ఇటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పోయి గంటలు టీవీల ముందు కూర్చుంటే ఇంకా తెలియని వైరస్ ఎన్నో కొత్తవి పుట్టుకొని వస్తాయి, మరి వాటికి మెడిసిన్స్ ఎవరు తేవాలి, ఇంకెన్ని రోజులు ఇట్లా అంధకారంలో బతుకుతాము. ఆలోచించండి, చదువు హెల్త్ మీరే డిసైడ్ చేసుకోండి, ఇట్స్ యువర్ చాయిస్. ఏమి డెసిషన్ తీసుకుంటారు, ఎటువైపు మీరు వెళ్తారనేది చూసుకోండి. సైకలాజికల్గా పిల్లగా డ్యామేజ్ అవుతాడు, హెల్త్ పరంగా డ్యామేజ్ అవుతాడు, న్యూరలాజికల్ డిసార్డర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ రన్లో, తర్వాత బాధపడకండి, ముందే జాగ్రత్త పడండి. తల్లిదండ్రులారా ముందే జాగ్రత్త పడండి. విద్యని వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలిగాట మాడితే కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు హెచ్చరిక. ఎన్ఎస్ఏ చూస్తూ ఊగోదు, పోరాటం చేస్తుంది. 100% ఏ విద్యార్థికన్నా అన్యాయం జరిగింది, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి, వచ్చినాయి బయటికి అంటే మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇది హెచ్చరికనే ఎన్ఎస్ఐ ద్వారా మేము మీకు ఈ వీడియో నుంచి జారీ చేస్తున్న హెచ్చరిక.
ప్రతి కాలేజ్ యాజమాన్యం తస్మా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడనీకి మీ యొక్క వ్యాపారాల కోసం విద్యార్థులను అంధకారంలోకి నెట్టుదాం అనుకుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదు. ప్రభుత్వం కూడా తక్షణమే దీనిపైన కమిటీ ఏర్పడండి, అలా డాక్టర్స్ని పెట్టండి, అన్ని గైడ్లైన్స్ డిసైడ్ చేసి ప్రతి ఒక్క ఎంతవరకు చదువు చెప్పాలి ప్రతి ఒక్కరికి గైడ్లైన్స్ ఇష్యూ చేయండి. ఆ గైడ్లైన్స్ ఫాలో చేయని కాలేజ్ స్కూల్ని తక్షణమే సీజ్ చేయండి. మీకు ఎవిడెన్స్ కావాలంటే మేము ఇస్తాం ఏ కాలేజ్ స్కూల్లో ఏం చేస్తుందో. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు నిన్న కోర్టు నోటీస్ వచ్చింది, వచ్చినాక ఇవాళ నారాయణ శ్రీ గాయత్రి కాలేజ్ చెంపాపేట్, డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యాండ్ ఓవర్ ద ఆన్సర్ స్క్రిప్ట్ కాలేజ్ బిఫోర్ 2 PM. ఆల్ రైట్ యువర్ నేమ్ ఐడి నెంబర్ అండ్ ఈచ్ పేపర్. దోస్ హూ ఆర్ ఇన్ కంటామినేట్ రెడ్ జోన్ సెండ్ యువర్ స్క్రిప్ట్స్ PDF అంట. ఎగ్జామ్ రాసి 2 గంటల లోపల 2 hours లోపల తల్లిదండ్రులు ఆ పేపర్ తెచ్చి కాలేజీలో సబ్మిట్ చేయాలంట. ఏంటిది కంటామినేట్ జోన్లలో ఉంటే PDF ఫోటోలు నింపి పంపాలంట. ఏంటిది, తెలివి ఉందా, బుద్ధి ఉందా, ఏంటిది మెసేజ్? ఏంది ప్రభుత్వానికి కనిపిస్తలే ఏమై మెసేజ్లు, గవర్నమెంట్ ఆఫీసర్లకు కనిపిస్తలే ఏమై మెసేజ్లు, ఇవి కాదా మెసేజ్లు? ఇవా డియర్ స్టూడెంట్స్, టుమారో నో క్లాసెస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. ఇష్టం ఒకటి కాదు, ఇది బీ ఫార్మసీ అవుతుంది, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కంప్లీట్ యువర్ రివిజన్ టెస్ట్ అండ్ సబ్మిట్ ఆన్సర్ స్క్రిప్ట్స్ బై 12:15 షుడ్ కంటైన్ యువర్ హాల్ టికెట్ నెంబర్. ఏంది ఇది, ఇది బీ ఫార్మసీది, ఇది ఇంటర్మీడియట్ ది, ఇది బీ ఫార్మసీ వాళ్ళది. చూడండి బీ ఫార్మసీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ సెమిస్టర్ వైజ్. ఇది భాష్యం, భాష్యంది ఐఐటి భాష్యం ఉన్నది. ఇదిగోండి టైం టేబుల్, MNR కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 15th ఎగ్జామ్స్ అంట. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవడిచ్చిండో, ఏం పెట్టామన్నారో, మరి ఎవరి గైడ్లైన్స్ ఇచ్చిండో. బీ ఫార్మసీ కాలేజ్ రివిజన్ టెస్ట్ టైం టేబుల్, MNR కాలేజ్ సంగారెడ్డి, ఫార్మసీ సంగారెడ్డి MNR కాలేజ్. ఇదిగోండి టైం టేబుల్ MNR కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ టైం టేబుల్. ఇది కోస్ పార్క్, ఏది ఇది నారాయణ. ఇగోండి నారాయణ డేట్ కూడా ఉంది, ఇవాళ నిన్న కోర్టు జారీ చేసిన హెచ్చరికల్ని కూడా తొంగలో తొక్కి నడుపుతున్న వ్యవస్థ. ఆన్లైన్ క్లాసెస్, లైవ్ స్ట్రీమింగ్, మెసేజెస్ టు పేరెంట్స్. చూడండి అధికారులకు మెసేజ్, మీరు కూడా అందరు ఫార్వర్డ్ చేయండి, దీన్ని షేర్ చేయండి, తెలుస్తుంది ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని, తెలియదా మీకు ఇవన్నీ నడుస్తున్నాయని. కోర్టు గైడ్లైన్స్ ఇచ్చినాక కూడా అవుట్ గోయింగ్ వల్ల పోస్ట్ పార్క్ బ్యాచ్ వాళ్ళకి మెసేజ్. నారాయణ డియర్ స్టూడెంట్ షుడ్ ఎగ్జామ్ పేపర్ ఆఫ్టర్నూన్ 2 PM టు 5 PM పేపర్, ఈవినింగ్ 5:30 to 8 PM పేపర్ టు ఈవినింగ్ ఎగ్జామినేషన్ 5:30 to 8 PM. వేళ పడతారు, కొన్ని రోజులు మధ్యరాత్రి కూడా పెడతారు వీళ్ళు పిచ్చోల వైపు, మనం గొర్రెలు చేసి ఆడుకుంటారు. ఇదిగోండి ఆన్లైన్ క్లాసులలో ఈ విధంగా కనబడుతుంది పాఠం, ఈ సమ్ని ఈ విధంగా పెడితే ఎట్లా అర్థం కావాలి, మీ డౌట్స్ ఏం కావాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎట్లా అడగాలి, ఇట్లా పెడితే దీనికి సొల్యూషన్ ఎంత తెలియాలి మీరు ఆలోచించి తల్లిదండ్రులు చూడండి, పేరెంట్స్ కోసమే ఇది.
డియర్ పేరెంట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంట ఇవ్వండి. ఇంకొక కాలేజీ ఇది ఆన్లైన్ వ్యవస్థ విధానం ఇదిగోండి. గీతాంజలి ఓడు గీతాంజలి కాలేజ్ గీతాంజలి కాలేజ్ బాల్యాల సర్గ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి దీనికి సంబంధించి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన మాకు ఈ ఎవిడెన్స్ అన్ని కూడా మా ఎన్ఎస్ఐ ఇవన్నీ కూడా మా ఎన్ఎస్ఐ సాత్విక్ అని మా ఎన్ఎస్ఐ యాక్టివిస్ట్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి చాలా కష్టమైన వాళ్ళ చెల్లెళ్ళ దగ్గర తమ్ముళ్ళ దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ అని తీసుకొని మాకు అందజేయడం జరిగింది. భాష్యం నారాయణ ఇవన్నీ ఎందుకంటే మేము ఇవన్నీ రేపు కంప్లైంట్ కూడా పెట్టబోతున్నాం. కోర్టు డైరెక్షన్స్ వచ్చినా కూడా ఇవన్నీ ఎట్లా పెడుతున్నారు, ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఈ ఆన్లైన్ సిస్టమ్ పైన ప్రాపర్ క్లారిటీ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ గవర్నమెంట్ ఇచ్చి తక్షణమే రద్దు చేయాలి. తల్లిదండ్రులు స్టూడెంట్స్ మీకోసం చెప్తున్నాము, ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఎవరన్నా కాలేజ్ యాజమాన్యం వెరీ క్లియర్ వినండి, ఏ కాలేజ్ యాజమాన్యం అన్నా మిమ్మల్ని ఫీజు కట్టమని బెదిరించినా భయపెట్టినా లేదు ఐడి నెంబర్ ఇవ్వమని కండక్ట్ చేసినా నా నెంబర్ 7386712345 నోట్ చేసుకోండి, 7386712345 మీ పేరు, ఆ కాలేజ్ పేరు, డిస్ట్రిక్ట్, అడ్రస్, ఐడి, ఏదైనా ఐడి ఉంటుందో లింక్ కాలేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేదో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేదో అది మాకు ఫార్వర్డ్ చేయండి. మీ పేరు బయట పెట్టాము, మీ పేరు బయట పెట్టాము. ఎస్ఆర్ఎం స్కూల్ వాళ్ళది 1st to 5th క్లాస్ టైం టేబుల్ ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ అప్డేట్. ఎస్ఆర్ఎం స్కూల్ వాళ్ళది 1st to 5th క్లాస్ వాళ్ళకి టైం టేబుల్ కోర్టు నిన్న గైడ్ లైన్స్ ఇచ్చి పెట్టొద్దని చెప్పినాక కూడా ఈ రకంగా కండక్ట్ చేయడం అంటే వీళ్ళకి బలుపు కాదా? న్యాయ వ్యవస్థని కూడా ధిక్కరించి పట్టించుకోకుండా నడుపుతున్నారు అంటే వీళ్ళకి ధైర్యం ప్రభుత్వం ఇస్తలేదా? ప్రభుత్వం అండదండ లేకుండానే ఇంత ధైర్యం వస్తుందా? సిగ్గు తెచ్చుకోండి, ప్రభుత్వం అధికారులు స్పందించండి. కొన్ని రోజులన్నీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లన్నా మీరు పనిచేసే వీరిలో మీ బాధ్యతలు భవించి మీ బాధ్యతలకు పనిచేయండి. దయచేసి మమ్మల్ని మేము ఇప్పుడు చాలా పద్ధతి ఉన్నాము, ముగిసింది, ఇంకా 6 రోజులే ఉంది. ఒక్కసారి టెస్ట్ అయ్యి క్వారంటైన్లో నెగిటివ్ అని వచ్చింది అనుకోండి, తర్వాత ఫీల్డ్లో తిరిగినామంటే మటుకు తర్వాత కాలేజీ వాళ్ళకి అధికారులకి సుక్కలు చూపిస్తాము, ఎవరిని విడిచిపెట్టము. ఎవరైతే ఏ కాలేజ్ యాజమాన్యాలు తల్లిదండ్రులని దండుకొని తల్లిదండ్రులని బాధ్యత పెట్టి మానసిక శోభ గురి చేస్తుర్రో ఏ ఒక్కరిని విడిచిపెట్టము. ఏ కాలేజ్ మిగలదు, జాగ్రత్తగా ఉండండి. 6 రోజుల సమయమే మిగిలింది, మార్చుకోండి మీ పద్ధతిని, మీ మొండి వైఖరిని. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి, జాగ్రత్త. ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఈ యొక్క మా పాయింట్స్కి తక్షణమే మా డిమాండ్స్ ఉన్నట్టు కమిటీ ఏర్పరిచి ప్రాపర్ గైడ్ లైన్స్ వచ్చే వరకు ఎవరు కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయొద్దు. తల్లిదండ్రులు మీరు కూడా ఆలోచించుకోండి, ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేశారు మీకోసమే. మీ పిల్లలు చాలామంది బాధపడుతుంటారు, వాళ్ళ పేర్లు చెప్పొద్దని వాళ్ళు పంపిన డేటానే మాకు. ఫస్ట్ పిల్లలను కూర్చోబెట్టి మీరు అడగండి, వాస్తవాలు తెలుసుకోండి. దయచేసి పిల్లల ప్రాణాలపైకి తీసుకురాకండి. వాళ్ళు నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కానీ వాళ్ళు మీ పిల్లలే. రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా అయితే ఎక్కువ బాధపడేది మీరే, దానికి అనుభవించేది మీరే. దయచేసి డాక్టర్స్ని కనుక్కోండి, నేను చెప్పేది వాస్తవాలా కాదా బయట మీరు కంక్లూడ్ చేసుకోండి, కాస్త కనుక్కోండి నిజమా అయితే లేదా అని. దయచేసి కనుక కంక్లూజన్కి రండి విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షాన, మీ పిల్లల పక్షాన, మీ పిల్లల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆలోచించండి అని చెప్పి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. సెకండ్ మన మెయిన్ ఇష్యూ స్టూడెంట్స్కి సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే మీకు క్లారిటీ ఉందో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
థర్డ్ ఇయర్ కి సంబంధించి ఎట్లా ప్రమోట్ చేయాలి, ఈ ప్రమోషన్ సిస్టమ్ ఎట్లా అవుతుంది, చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు కూడా నన్ను అడిగారు, అన్న నిజంగా మాకు ఏదో తర్వాత ఎగ్జామ్స్ రాయమంటారు ఎట్లా అన్న అని చెప్పాను. అయితే మీకు ఇది ఒక గైడ్ లైన్స్ చదివి వినిపిస్తాను. మిస్టర్ పిటిషనర్ బల్మూరి వెంకట నర్సింగరావు హాస్ ప్రేడ్ ద ఫాలోయింగ్ రిలీఫ్స్. అంటే మనం పెట్టిన ఒక డిమాండ్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టెస్ట్ గురించి మనం డిమాండ్ పెట్టడం జరిగింది. అది గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది, అంటే ఫస్ట్ డెసిషన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే డెసిషన్ తీసుకున్నారు అంటే వాళ్ళు డిక్లేర్ చేయలేక డెసిషన్ తీసుకుని సరే వాళ్ళు అట్లా అనుకుంటే అనుకోని సబ్మిట్ చేసి కనీసం మనకు న్యాయం జరిగింది కదా, ఆ విషయంలో పోస్ట్ పోన్ చేస్తామని డిసైడ్ అయ్యారట ముందే. సెకండ్ మిస్టర్ బిఎస్ ప్రసాద్ ద లర్న్ జనరల్ ఇన్ఫార్మ్స్ టు ద కోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ టేకెన్ డెసిషన్ అండ్ పాలసీ డెసిడ్ బిఫోర్ షెడ్యూల్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ ప్రేయర్ పిటిషనర్ అది ఆల్రెడీ గ్రాంటెడ్ అండ్ నో ఫర్దర్ ఆర్డర్స్ నీడ్ టు ప్రేయర్ ఫస్ట్ ప్రేయర్. అంటే మన ఫస్ట్ పాయింట్ ఏదైతే సెట్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ఉండేనో పోస్ట్ పోన్ చేయాలో ఆల్రెడీ అప్రూవ్ అయిందని చెప్పు. సెకండ్ పాయింట్ మీకోసమే జేఎన్టీయూ స్టూడెంట్స్ మీదే, మీ డౌట్స్ కోసమే చాలా క్లియర్గా వినండి. ఇది as far as final year examinations for undergraduates and postgraduate courses are concerned, Mr. Dharmendra K. Jaiswal representing Ramachandar Gowd, the learned counsel for JNTU, the respondent number 5 submits the university has submitted a proposal to higher education department. We are suggesting that the marks of the students for semester 1 to 7, ఈలోగా రిపోర్ట్ సబ్మిట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏమని, విద్యార్థుల యొక్క మొదటి సంవత్సరం నుంచి ఏడో సెమిస్టర్ వరకు మార్కులని పరిగణలోకి తీసుకొని అవసరమైతే తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ షెల్ ఆల్సో బి టేకెన్ అండ్ యావరేజ్ డౌట్. అంటే దాని ముందు ఉన్న సెమిస్టర్స్ ఒక యావరేజ్ని తీసుకొని, దాని ముందు అంటే మీకు ముందు చదివిన ఒక సెమిస్టర్స్ యావరేజ్ని తీసుకొని విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్స్ కాదు, ఇన్ కేస్ ప్రమోట్ చేసినాక మీ ముందున్న సెమిస్టర్స్ యావరేజ్ని తీసుకొని ప్రమోట్ చేసిన తర్వాత మీరు ఏదైతే పర్సంటేజ్ అగ్రిగేట్ తక్కువ వచ్చింది, టాపర్స్ ఉంటారు మాకు తక్కువ వచ్చిందన్నా మాకు ఇంకెక్కువ వస్తుంది అనిపిస్తే, తర్వాత నెక్స్ట్ టైమ్స్ ఎగ్జామ్స్ అయినప్పుడు మీ యొక్క అగ్రిగేట్ని పెంచుకొనికి, అంటే మీకు వచ్చిన మార్కులతో సాటిస్ఫైడ్ లేక ఇంకెక్కువ మార్కులు కావాలనిపిస్తే మీరు అప్పుడు ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మీకు కల్పిస్తా అన్నారు. అంతే తప్ప రెండు ఎగ్జామ్స్ కలిపి చేస్తామని కాదు, అది వెరీ క్లియర్గా ఉంది. ఈ కాపీ కూడా నేను ప్రతి ఒక్కరికి సబ్మిట్ చేస్తాను రేపు పొద్దున యూట్యూబ్ ఛానల్స్లో, యూట్యూబర్స్ తోటి ప్రతి ఒక్కరితో కూడా అప్లోడ్ చేపిస్తాయి ఈ కాపీ. మీరు చదువుకోండి, డౌట్ ఉంటే మీకు సంబంధించిన మీ తల్లిదండ్రులను చదవమనండి, వెరీ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ పారాగ్రాఫ్ నెంబర్ 2nd పేజ్లో థర్డ్ పారాగ్రాఫ్ వెరీ క్లియర్గా మెన్షన్ చేసి కూడా ఉంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఫైనల్ ఇయర్స్ గురించి రిపోర్టు వాళ్ళు దాని గురించి కూడా కంక్లూడ్ చేసి 9th వరకు ఒక కంక్లూజన్ ఇవ్వాలని కోర్టు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది, కోర్టు వాళ్ళని వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చింది 9th జులై వరకు కంక్లూజన్ ఇవ్వమని. సో ఫైనల్ ఇయర్స్ దానిపైన కూడా 9th జులై క్లారిటీగా దానిపైన కూడా మనకి ఇష్యూ ఉంది. ఇది క్లియర్ కోర్టు కాపీ ఏదో చెప్పి వాళ్ళు ఆవారాగా లేకపోతున్న ఈ మాట పడింది కాదు, హైకోర్టు సంబంధించి అందులో కూడా పిటిషన్ నెంబర్ కొడితే వస్తుంది. మీకు ఈ కాపీ కూడా మేము అప్లోడ్ చేస్తాం, ఈ కాపీ కూడా అప్లోడ్ చేస్తాం, మీకు డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే ఫైనల్ ఇయర్స్ పైన మీకున్న డౌట్ చెందకండి. థర్డ్ పాయింట్ సంబంధించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్, ప్రమోషన్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ NSUI స్టాండ్ ఈస్ వెరీ క్లియర్, ప్రమోషన్ వితౌట్ ఎగ్జామ్. మా NSUI మొత్తం కూడా చాలా వెరీ క్లియర్ స్టాండ్, ఫైనల్ ఇయర్స్ ని వితౌట్ ఎగ్జామ్స్ ప్రమోట్ చేయాలి. వి ఆర్ రెడీ టు ఫైట్ ఫర్ యూ, వి ఆర్ విత్ యూ, ఆర్ యూ విత్ అస్, యూ డిసైడ్. విఆర్ వెరీ క్లియర్లీ, ఆర్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్ ఫైనల్ ఇయర్స్ విషయంలో.
to promote you. Our stand is very clear. NSL stand is very clear to promote you. And we will fight accordingly. We will fight accordingly. We are with you. Are you with us? Let's unite together and fight for our cause. Let's unite together and fight for our cause. It's our cause. It's our fight. మేము మీ వెంటున్నాము. ఆ స్టాండ్ వెరీ క్లియర్ ఉంది. మళ్ళీ అడగకండి, దాన్ని డౌట్ వద్దు, ఏమొద్దు. మిమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పి మా డిమాండ్ అనేది. మిమ్మల్ని ప్రమోట్ చేయాలనేది మా డిమాండ్, మా స్టాండ్. దానిపైన మేము ఫస్ట్ డే ఉన్నాము, ఈ రోజు కూడా అదే స్టాండ్తో ఉన్నాం. మేము దానికోసమే ఫైట్ చేస్తాం. ఓకే, అండ్ దీనికి కూడా క్లారిటీ ఇస్తా, ఏ రకంగా ఫైట్ చేస్తాం అంటే ఎట్లా ఉంది అంటే ఆల్రెడీ దానిపైన ఒడిస్సా గవర్నమెంట్ చేసింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దానిపైన రేపు సబ్మిట్ కూడా చేస్తాం. ఆర్డర్ చేసినప్పుడు ఇక్కడ చేయొచ్చారు. ఆల్రెడీ మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి వేరే స్టేట్స్లో, కానీ దాన్ని పెట్టి దాన్ని బట్టి ఇక్కడ చేయాలని డిమాండ్ చేస్తాం. వేరస్ డిప్లొమా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేసినారో ఇక్కడ కూడా చేయాలనే మన డిమాండ్ అట్లనే ఉంటుంది. ఆ స్టాండ్ పైన కూడా మేము వెరీ క్లియర్గా ఉన్నాం. డిప్లొమా స్టూడెంట్ కూడా అదే న్యాయం జరగాలి, ప్రమోటే చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఒకటే న్యాయం చేయాలి. ఒక విద్యార్థికి ఎగ్జామ్ పెట్టిస్తాం, ఒక విద్యార్థి కానీ డిప్లొమా స్టూడెంట్స్కి కావాలన్నా రాదా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కావాలన్నా రాదా? ఇట్లా అందరికి ఒకటే న్యాయం, ఒకటే జరగాలి. అదే విధంగా స్టాండ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి మాకు ఇంపార్టెంటే, ప్రతి విద్యార్థి జీవితం మాకు ఇంపార్టెంటే, ప్రతి విద్యార్థి ప్రాణం మాకు ఇంపార్టెంట్, ప్రతి విద్యార్థి మా అందరినే మా చెల్లెలు. మీ అందరి విషయంలో మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉంటుంది. దాని విషయంలో కూడా మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం, దానికి ముందుకు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం ఇది వెరీ క్లియర్గా చెప్తున్నానండి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం అందరూ ఫోన్ చేసి అడుగుతారు, బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నా మా ఇష్యూ ఎట్లా, మాకు రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, ఐదు ఉన్నాయి, ఆరు ఉన్నాయి. సో దానిపైన మేము డిసైడ్ చేయలేకపోతున్నాం ఏ రకంగా కంక్లూషన్ తీసుకోవాలి, మన స్టాండ్ ఏం ఉండాలని. దానికి సంబంధించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరే మీరు ఆన్సర్ చేయాలి. కామన్ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇది వెరీ క్లియర్ వినండి, వెరీ క్లియర్ వినండి. ఈ పాయింట్ ఉంది ఎన్ఎస్యుఐ, మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాం తెలంగాణ ఎన్ఎస్యుఐ. ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థిని నేను ఎంత ట్రై చేసినా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను, ఒక బాధ, ఒక ఆవేదన నాకుంది. ప్రతి ఒక్క విద్యార్థి ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నానేమో, ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న సమస్యని ప్రాపర్గా నేను అడ్రస్ చేయలేకపోతున్నానేమో అని ఒక బాధ ఉంది. దానికి ఆలోచించి ఆలోచించి ఒక కంక్లూషన్కి వచ్చినాను. ఇవాళ డేట్ 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 5 డేస్ ఉంది. 9th రోజు మన కోర్టు ఉంది. ఈ 5 రోజులు ఎట్లా నేను క్వారంటైన్లోనే ఉండాల్సి వస్తుంది? నేను బయట తిరిగే పరిస్థితి లేదు, ఆస్కారం లేదు, కొట్లాడదామన్నా రోడ్డుపైకి వచ్చి కొట్లాడే పరిస్థితి లేదు. ఈ సమయాన్ని వృధా ఎందుకు చేయాలి? ఈ సమయం వేస్ట్ ఎందుకు చేయాలి? విద్యార్థుల యొక్క సమస్యలు విద్యార్థులతోటే చర్చించి డిస్కస్ చేసి మీ సమస్యలు తెలుసుకుంటే ఈ టైం వేస్ట్ కాకుండా రేపు పొద్దున బయటికి వెళ్ళంగానే దీనిపైన ఫైట్ అనేది నేను చేయొచ్చు. కాబట్టి ఆ ఇనిషియేటివ్ తోటి నాతోటి సహచర ఎన్ఎస్ఓ బృందం డిస్కస్ చేస్తే మేము ఒక ఐడియాతో బయటకు వస్తున్నాం. ఇది వెరీ క్లియర్గా ఈ ఐడియా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, వెంకట అంతా మేము ఇంటరాక్ట్ కాలేకపోతున్నాము, మేము మాట్లాడలేకపోతున్నాము, మేము మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతలేదు, నా ట్విట్టర్లో రెస్పాండ్ అవుతలేదు, ఇన్స్టా రెస్పాండ్ అవుతలేదు, నా వాట్సాప్ ఇస్తున్నా, వీలైనంత మటుకు ఇస్తున్నా, కానీ చాలామంది ఇంకా మిస్ అవుతున్నాను. నేను యాక్సెప్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు అడ్రస్ చేయలేదు, అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ మినిమం ఒక 50 మెంబర్స్, 50 కంటే పైన ఉండేటట్టే చూసుకోండి. కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరు మీరే ఒక గ్రూప్ ఫామ్ కండి. ఫామ్ అయ్యి మీరు ఒక ఆన్లైన్ ఛానల్ సంబంధించి లింక్ పంపమన్నా సరే, లేకపోతే వీఆర్ రెడీ అన్నా అని చెప్పి నా వాట్సాప్కి మీరు అన్నా స్టూడెంట్స్ ఆఫ్ గ్రూప్ స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ దీస్ మెనీ మెంబర్స్ వీఆర్ రెడీ అని నా వాట్సాప్ నెంబర్ 7378671234 5 దానికి ఒక మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 అవర్ మీకు ఆ మెసేజ్కి నేను రిప్లై పంపిస్తాను, ఫలానా టైంకి రెడీగా ఉండండి అని చెప్పండి. లింక్ మీరు డిసైడ్ చేసి నాకు పంపినా సరే, లేకపోతే నన్నే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లింక్ మీకు పంపమన్నా సరే. ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఏదో మనం ఒకటి ప్రమోట్ చేస్తున్నాం, ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ వెబ్ ఛానల్ ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ వీడియో ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ ఆడియో ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్. ఏ ప్లాట్ఫామ్ అన్నా పర్లేదు, నన్ను పంపమన్నా సరే, మీరే డిసైడ్ చేసి మీరు పంపినా సరే, నేను స్వయంగా మీతో వస్తాను, ఇంటరాక్ట్ అవుతాను, మన ప్రాబ్లమ్ని అందులో మీరు చెప్పండి, మీతోనే డిస్కస్ చేస్తాను, మీతోనే ఒక అవుట్కమ్ తీద్దాం.
దీనికి ఈ విధంగా సొల్యూషన్ చేస్తే మేమంతరం లాభపడతాము. ఒక కామన్ అవుట్కమ్ తీస్తాను, దాన్ని నోట్ చేసుకుంటాం. ఇది కూడా నా కష్టం కాదు, ఎందుకంటే ఈరోజు అదృష్టవశాతం నాతోటి నాతోటి ఎన్ఎస్ఎస్ సహచర బృందం నలుగురు, ఇద్దరు ముగ్గురు నేను కాక ఇంకో ముగ్గురు కూడా నాతోటి కరోనా బారిన పడి వాళ్ళు నాతోటే ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అన్నారు మేము రెడీ చేద్దాము అన్నారు. సో వీఆర్ రెడీ టు గిఫ్ట్ టైం, మేము సిద్ధంగా ఉన్నాం. నేను డాక్టర్స్తో కూడా మాట్లాడినాను, మా కండిషన్ కూడా ఇప్పుడు బెటర్గా ఉంది, ఇన్ఫెక్షన్ స్టేజ్ కూడా 10% ఉంది కాబట్టి మేము టైం ఇవ్వగలుగుతాము, మాట్లాడగలుగుతాము. డైలీ మ్యాక్సిమం గ్రూప్ మీటింగ్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ 5 డేస్ వీఆర్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం. ఆ గ్రూప్లో డిస్కస్ చేద్దాము, ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో డిస్కస్ చేద్దాము. మీ ప్రాబ్లమ్స్ని మీరే మాకు చెప్పండి, అందరితోటి కంక్లూజివ్గా ఒక డెసిషన్ తీసుకొని ఒక అవుట్కమ్కి వచ్చి అది నోట్ చేసుకొని ఈ ఐపీఎల్ లోపల అన్ని నోట్ చేసుకొని కోర్టులో ఆ విధంగా చేస్తాము. దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్ తీసుకొని గ్రూప్ మీటింగ్స్కి ఒక స్టేట్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ కానీకి వస్తుంది. ఇంకా దీనికంటే కనెక్టివిటీ, దీనికంటే ఇంకా మీ దగ్గరికి రానికి ఇంకా నాకు వేరే ప్లాట్ఫామ్ దొరకలేదు, ఇంకా సోర్స్ దొరకలేదు. ఒకరోజు మీరు కష్టపడి మీ ప్రాబ్లం అవుట్కమ్ చేస్తే అది నా ప్రాబ్లం లెక్క భావించి, నా సొంత ప్రాబ్లం, నేను ఆ ప్రాబ్లంలో ఉన్నా అనుకొని భావించి మీరే విధంగా అయితే పోరాడతాడో, మీ తరఫున మీకోసం నేను పోరాడానికి సిద్ధంగా ఉన్నా, కేవలం ప్రశ్నించి మీ యొక్క సమస్య చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఆలోచించుకోండి. తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా దయచేసి ఆలోచించుకోండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మన సమయ మన ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది తప్పుతుంది. ఇన్ డీటెయిల్గా అర్థమైంది కదా, ఒక గ్రూప్ మినిమం 15 మెంబర్స్ క్రియేట్ చేయండి. కామన్ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ని మీరు లింక్ ఇచ్చినా పర్లే, నన్ను లింక్ క్రియేట్ చేయమన్నా సరే ఐఎమ్ రెడీ, డిస్కస్ చేద్దాము. మీతోటే డిస్కస్ చేస్తాను, మిమ్మల్ని సాటిస్ఫై చేసినాకనే ఒక కామన్ అవుట్కమ్తో బయటకు వస్తాను. ఆ అవుట్కమ్ని పట్టుకొని పోరాడుతాను మీకు ఆన్సర్ చెప్పే విధంగా నేను మీకోసం ఉంటాను. ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్టార్ట్ చేయండి, ఐడెంటిఫై చేయండి కామన్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ని. అండ్ మనం కూడా రేపు పొద్దున కోట ముందు పెట్టడానికి కూడా ఇంతమందికి సమస్య ఉంది విద్యార్థులకు అని చెప్పడానికి ఈజీగా అవుతుంది. ఇట్స్ టైం టు యునైట్, విద్యార్థులం అందరం ఒకటై ఒకటే సమస్య గురించి పోరాడే సమయం ఇది. దయచేసి అందరూ బయటికి రావాల్సిన అవసరం లేదు, రోడ్డు పైన ధర్నాలు అవసరం లేదు, రాస్తారు ఒక అవసరం లేదు. ఉన్న చోట ఫోన్ పట్టండి, మాట్లాడండి, కనుక్కోండి, గ్రూప్స్లో పెట్టండి, అందరు సంబంధించిన కామన్ ప్రాబ్లమ్స్ ఒక గ్రూప్లో తెలుసుపడండి, మాకు పింగ్ చేయండి, మాకు పిన్ చేయండి, మాకు పెట్టండి, మేము ఇమీడియట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము, అడ్రస్ చేద్దాము, అవుట్కమ్ తోటి వస్తాము, మన ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకున్నాము. ఇది కేవలం బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి మట్టుకే కాదు, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఏ కాలేజ్లో ఏ చిన్న ఇక్కడ ఏం సమస్య ఉన్నా మీరు గ్రూప్ క్రియేట్ చేయండి, చర్చించి 100% అష్యూరెన్స్ ఇస్తున్న కాలేజ్ లెవెల్లో అయితే అక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షులకు చెప్తాము, లేకపోతే అక్కడ ఉన్న మా అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి చెప్తాం, లేకపోతే అక్కడ ఉన్న మా ఎన్ఎస్యుఐ నాయకులకు చెప్తాం, లేకపోతే కార్యకర్తలకు చెప్తాం. ఎవరు లేకపోతే నేను స్వయంగా వస్తాను. నేను ఒకసారి నా క్వారంటైన్ అయిపోగానే నేను స్వయంగా వస్తాను, మీ సమస్య మీ దగ్గరకు వస్తాను, మీతోటి మీ ఇంటి వాళ్ళకి నిల్చుంటాను, మీ సమస్యను పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. మాటిస్తే మాట పైన నిల్చుంటాను. మీకు తెలుసు, ముందు కూడా ఈ ఇష్యూ స్టార్ట్ కాకముందు టేకప్ చేసినాము, కరోనా బారిన పడ్డా కానీ పక్కకు పోలే, పక్కకు తప్పుకోలే, సమస్యపై పోరాడినాము. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ సాయంతో, లీగల్ సెల్ సాయంతో ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా సుఖంగా ఉన్నామంటే ఎగ్జామ్ టెన్షన్ లేదు, కనీసం మనకు పోరాడడానికి టైం దొరికింది. ఆలోచించండి, మాటలు చెప్పట్లే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నాకు ఇష్యూ ఒక సానిటీ ఇష్యూస్ నాకు ప్రాపర్గా తెలియాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, సో ప్రాపర్ అవుట్కమ్ వస్తలేదు. నేను లాయర్తో డిస్కస్ చేయనికని ఎవరి కోసం అన్నా, సో దానికోసం మీరు ఈ మీటింగ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క సమస్యను చెప్పాలని చెప్తేనే నేను కూడా ప్రశ్నించగలుగుతానని చెప్పి మీకు వదిలేస్తున్నాను. నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాను, కదిలి వచ్చి మీ సమస్యను చెప్పే ఒక బాధ్యత మీది. వస్తే పోరాడడానికి నేను సిద్ధం, రానీకి మీరు సిద్ధమా లేదా డిసైడ్ చేసుకో. దానితోపాటు ఇప్పుడే అందింది జేఈ మెయిన్స్ ఎగ్జామ్ 1st to 6th పోస్ట్ పోన్ అయింది. జేఈ అడ్వాన్స్ 27th పోస్ట్ పోన్ అయింది. నీట్ కూడా 13th పోస్ట్ పోన్ అయింది. దీంట్లో ఎన్ఎస్ఐ మా నేషనల్ ఎన్ఎస్ఐ నేషనల్ అధ్యక్షుడు నీరజ్ కుందన్ గారు, మా నేషనల్ ఇన్ఛార్జ్ రుచి గుప్తా గారు వారి కాస్ట్ కోసం మొదటికెళ్ళి పోరాడుతున్న పోస్ట్ పోన్ చేయాలి, సమయంలో పరిస్థితులు బాగాలేవని. ఆ పరిస్థితి రీత్యా ఈరోజు పోస్ట్ పోన్ అయింది. మన ముందు ఈరోజు ఆల్మోస్ట్ అఫీషియల్ డిక్లరేషన్ కూడా వచ్చింది. దీనితో పాటు కొంతమంది విద్యార్థుల యొక్క సమస్యని కూడా అడ్రస్ చేయదలుచుకున్నాం. స్టూడెంట్స్ కొంతమంది మంచిర్యాల వివేకానంద కాలేజ్ నుంచి ఈనోష్ కాల్ చేసిండు, అన్న మా కాలేజ్లో ప్రాబ్లం ఉందని చెప్పి ఈనోష్ 100% నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. ఆల్రెడీ మా మంచిర్యాల జిల్లా ఆదర్శవర్ధన్ రాజు, మా మంచిర్యాల జిల్లా ఎన్ఎస్ఐ అధ్యక్షుడు, అక్కడ లోకల్లో సాయి, తిరుమల సంతోష్, మా ఎన్ఎస్ఐ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తాను, తక్షణమే వాళ్ళ నెంబర్స్ నీకు పంపడం జరుగుతుంది, వాళ్ళు కోఆర్డినేట్ చేసి నీ సమస్యను పరిష్కరిస్తారు. పరిష్కరించే పక్షాన నాకు చెప్పు,
నేను ఆల్టర్నేటివ్ కూడా నేను 100% మానిటర్ చేస్తాను, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఇంకోటి నా ఎన్ఎస్వైకి సంబంధించి కొంతమంది ఎన్ఎస్వై పేరు చెడగొట్టడానికి, కొంతమంది ఎన్ఎస్వై ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. నా ఆఫీషియల్ హ్యాండిల్స్ వచ్చేసి వెంకట్ బల్మూరి ఆఫీషియల్, వెంకట్ బల్మూరి ఆఫీషియల్ నా ట్విట్టర్ హ్యాండిల్, వెంకట్ బల్మూరి అండర్స్కోర్ ఆఫీషియల్ అనేది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వి క్యాపిటల్ బి క్యాపిటల్ ఇవి రెండే నా ఆఫీషియల్ హ్యాండిల్స్. నా ఆఫీషియల్ హ్యాండిల్కి టిక్ మార్క్ ఉంటుంది, అదే నా ఆఫీషియల్ హ్యాండిల్. ఏదున్నా దానికి చేయండి, నా ఇన్స్టాగ్రామ్ 100% రెస్పాండ్ అవుతాను. వేరే హ్యాండిల్స్ ఏవి కూడా స్వయంగా నేను యూజ్ చేసేటి కాదు, స్వయంగా ఏవి కూడా మేము యూజ్ చేసేటి కాదు. దానితోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించి రాజు అని మా ఎన్ఎస్వై యాక్టివిస్ట్ ఒక గ్రూప్ కూడా, ఎన్ఎస్వై అండర్స్కోర్ తెలంగాణ అండర్స్కోర్ స్టూడెంట్స్ ఫర్ స్టూడెంట్స్ అని కూడా ఒకటి పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో కూడా ఏమున్నా చెప్పండి, మాకు కన్వే చేయండి. దాంతో కొంతమంది యూట్యూబర్స్ కొన్ని వేరే పేజెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మీరు కన్వే చేసిన రంగారెడ్డిలో సోయల్ ఉన్నాడు, అదే రంగారెడ్డిలో లాల్ ఉన్నాడు, రంజిత్ ఉన్నాడు. జమ్మికుంటకు సంబంధించి మా ఎన్ఎస్వై సైనికుడు నాగరాజు ఒక విషయం తీసుకొని వచ్చిండు. కొంతమంది శాతవాహన యూనివర్సిటీలో ఈ 2017 కంటే ముందున్న డిగ్రీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, అంటే లాస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసుకొని కానీ నాగరాజుని తీసుకొచ్చిన సమస్య పైన కూడా ఇనిషియేటివ్ ఆలోచిస్తాము, వాళ్ళకి ఎగ్జామ్ ఏ రకంగా వాళ్ళని ప్రమోట్ చేయను, ఏ రకంగా ఇనిషియేటివ్ తీసుకున్నాను దానిపైన కూడా ఎన్ఆర్సీ ఎన్ఎస్ఏ పోరాటం చేస్తున్నాం. శాతవాహన 2017 కంటే ముందున్న డిగ్రీ స్టూడెంట్స్కి మేము మాటిస్తున్నాం, మీకోసం కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా నవీన్ కుమార్ వరంగల్కి వెళ్ళి చెప్పడం జరిగింది, డిప్లొమా బ్యాక్లాగ్స్ ఈ సెట్ గురించి టీఎస్ ఎస్పీ సెట్ నవీన్ సమస్య కూడా మేము సాల్వ్ చేస్తాం. నవీన్ తీసుకొచ్చిన మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యని ప్రమోషన్. ఇంకా కేఎల్ యూనివర్సిటీ కూడా ఫీజు అడగాలి అదేదని చెప్తుంది, అది కూడా మా దృష్టికి వచ్చింది, దానిపైన కూడా పోరాటం చేస్తాము. ఇవన్నీ సమస్యలు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి పాయింట్ కూడా మిస్ కావద్దని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పినవి స్వయంగా అందరికీ మెన్షన్ చేసుకొని ఏది ఏ సమస్య అనేది పొద్దున్నకెళ్ళి కూర్చొని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరు చేసినా కానీ మీ ప్రతి ఒక్క పాయింట్ని మెన్షన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరితో మీకోసం ఫైట్ చేయాలని చెప్పి మీ ప్రతి ఒక్క ఇష్యూ సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆవేదనతో ఒక తపనతో చేస్తున్నా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, దీన్ని కొంతమంది మాకు పడని కొంతమంది పొలిటికల్ లీడర్స్ స్టూడెంట్ యాక్టివిస్ట్ దీన్ని దుష్ప్రచారం చేస్తుండ్రు. దయచేసి చెప్తున్నా, నా తోటి ఎన్ఎస్ఏ సైనికులు బాధపడుతుండ్రు. ఈరోజు మా హైదరాబాద్ అధ్యక్షుడు ఆయన ఇంటి మొత్తం కూడా కరోనా బారిన పడ్డది, నేనన్నా కనీసం కొంచెం రికవర్ అయ్యే స్టేజ్ ఉన్నా, ఆయన ఇంకా కనీసం రికవర్ కాలే, వాళ్ళు ఇంకెవరు కూడా. కరోనా వచ్చిందా రాలేదా అని చెప్పి పిచ్చి పిచ్చి కూతలు ముయ్యడం ఆపండి. పూసే వాళ్ళకి చెప్తున్నాం, విద్యార్థులను క్షమించరు, విద్యార్థులే తిరగబడతారు. మీ సేఫ్టీ కోసం, మీ మంచి కోసం మా వల్ల ఒకరికి హాని జరగొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాము. దయచేసి పిచ్చి పిచ్చిగా చేయకండి. మేము రాజకీయం చేస్తలేము, ఇప్పుడేం ఎలక్షన్ లేవు. కేవలం ఎవరు బయటికి రాకపోయినా, ఏ విద్యార్థి నాయకుడు బయటికి రాకపోయినా విద్యార్థుల కోసం ఒక నిలబడాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొని బయటికి వచ్చినాము. అండ్ విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డాం, విద్యార్థుల కోసం పోరాడుతున్నాం. ఎవరెన్ని మాటలన్నా, ఎవరెంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా మేము 100% పోరాడుతూనే ఉంటాం, ఆ సమస్య పరిష్కరించడానికి మేము 100% వెనుకకు పోము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సెట్ అన్ని ఎగ్జామ్స్ కూడా మా స్టాండ్ వెరీ క్లియర్, ప్రతి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మేము పోస్ట్పోన్ చేయమని చెప్పినాము గవర్నమెంట్ని. తర్వాత కోవిడ్ కరోనా కంట్రోల్ అయినాక పెట్టాలని చెప్పినాము, అదే మా డిమాండ్, అదే మా పిటిషన్లో కూడా ఉంది. కొంతమంది లేదు చేసినందుకు క్యాన్సిల్ చేసిన, అంటే ఆలోచించండి ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉందా మీరు వచ్చి, దానికోసమే మేము పోస్ట్పోన్ చేయమన్నాము. సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ అయినాక అది జూలై ఆగస్ట్ కానివ్వండి, సెప్టెంబర్ కానివ్వండి, సెప్టెంబర్ ఎండింగ్ అనుకో జేఈ మెయిన్స్ వచ్చినాయి, ఆ టైంలో పెట్టండి కామన్ ఎంట్రన్స్, కోవిడ్ సిచ్యువేషన్ చేసి కంట్రోల్ చేసి పెట్టండి. లేదు కరోనా ఎగ్జామ్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లో పెట్టకండి, జిల్లాలలో పెట్టండి, సెంటర్లో పెంచండి, కన్వీనియంట్గా ఉండేటట్టు పెట్టండి, ఎక్కువ డిస్టెన్స్ పెట్టకండి, సోషల్ డిస్టెన్స్ ఫాలో అయ్యేది, సేఫ్టీ మెజర్స్ పెట్టి విద్యార్థులకు కరోనా సోకకుండా అవసరమైతే రూమ్కి 6-7 చొప్పున పెట్టండి. గవర్నమెంట్ ఖర్చు ఎక్కువైనా పర్లేదు కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఆ విధంగా కన్సల్ట్ చేసి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీకు కూడా చెప్తున్నాను, మీకోసం ఆల్రెడీ మా ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మా ఇన్ఛార్జ్ అక్కడ నేషనల్ సెక్రటరీ తెలంగాణకి వెళ్ళి మా ఎన్ఎస్ఏ నేషనల్ సెక్రటరీ ఉంది అనులేఖ గారు, అట్ ద సేమ్ టైం ఎన్ఎస్ఏ ఐపీ ప్రెసిడెంట్ మధు యాదవ్ గారికి చెప్తున్నాను, వారు కూడా ఇక్కడ ఉన్న లీగల్ కాపీస్ తీసుకొని వారు కూడా కోడి తలుపుని తట్టబోతున్నారు, మీకోసం పోరాడబోతున్నారు, మీ సమస్యపై పరిష్కారం తీసుకురాబోతున్నారు. దానికి అండగా నీడగా తెలంగాణ ఎన్ఎస్ఏ వారికి సపోర్ట్గా ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కేవలం ఒక 5 నిమిషాలు, ఎందుకంటే మాకు కూడా
చెప్పి మాట్లాడే ఓపిక లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ మేము కంక్లూడ్ చేస్తాను. రేపు పొద్దున ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మిగిలిపోయినా మీతో మీ మీటింగ్లో మీరు చెప్పిన మీటింగ్లో స్వయంగా మీతో ఇంటరాక్ట్ చేయడానికి రానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్లాట్ఫామ్ అయినా సరే మీ ప్లాట్ఫామ్ అయినా సరే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీ డౌట్స్ జమీర్ 2018 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? జమీల్ అదే చెప్తున్నా, కోసం దే ఆర్ సమ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ రిటన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంటర్నల్? జమీల్ అదే చెప్తున్నా, ఇప్పుడు మన డిమాండ్ ఏందో మనం క్లారిటీతో రావాలి కదా. రానీకే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ నేను ఐడెంటిఫై చేయలేను కదా. కొంతమంది ఒక బ్యాక్లో ప్రమోట్ చేయమంటారు, కొంతమంది రెండు చేయమంటారు. అసలు ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్దామనేది మనం ఒక కామన్ కన్క్లూజన్ రావాలి. మనం ఒక ఎజెండా రానంత వరకు మనకు కన్క్లూజన్ తెలియనంతవరకు మనం అంతా యునైట్ కాలేము. దానికోసమే ఈ డిస్కషన్ అనేది. 5 రోజుల్లో స్వయంగా మేము స్వయంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాము, రానీకి సిద్ధంగా ఉన్నామంటున్నాము. మీరు కేవలం వచ్చి మీ సమస్యను వివరించండి, మేము పోరాడతాము. మేము సిద్ధంగా ఉన్నాం మీకోసం బయట కొట్టడానికి. 5 రోజులే ఈ సైలెన్స్ అనేది, 5 రోజుల తర్వాత ఒక్కసారి దేవుని దయ, మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరూ ఏదైతే కోలుకోవాలని చెప్పి మీరు అన్న బయటికి రావాలని చెప్పి ఇంతమంది నాకు మెసేజ్ పెట్టారు. వాస్తవంగా మెసేజ్ అనే మేమందరం మా నెక్స్ట్ టెస్ట్లో ఏదైతే మేము యాక్చువల్ 8th టెస్ట్ చేయించుకోవాలి, కానీ 9th కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది, 1 ఉన్నాయి కాబట్టి మేము 10th రోజు టెస్టింగ్కి వెళ్దాం అనుకున్నాము. 10th టెస్టింగ్ చేసుకున్నాక ఒకసారి నెగిటివ్ వచ్చేస్తే దాని తర్వాత ప్రతి సమస్య పైన మళ్ళీ ఆన్ ఫీల్డ్ బ్యాక్ టు వర్క్, మళ్ళీ ఫైట్ చేసి అందరితోటి పోరాటం చేసి ఎమ్మెల్యేలు మంత్రులు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి నెగిటివ్ వచ్చిందంటే బయటికి వచ్చిందంటే ఎవరిని ఇడిచిపెట్టేది లేదు, ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా ఇడిచిపెట్టేది లేదు. ప్రతి ఒక్క విద్యార్థి అంశం లేవనెత్తుతాము, న్యాయం జరిగే వారికి పోరాటము. దీనికి నాతోటి ఎన్ఎస్ఏ సైనికులు, ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షులు కూడా అందరూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నన్ను ఈ కష్టకాలంలో వాళ్ళు నాకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా రోహిత్ రాథోడ్ అని చెప్పి నా తమ్ముడు ఒకటి మెసేజ్ చేయడం జరిగింది. అన్న మేము మీకోసం మేము ఉన్నామన్నా, మీరు ముందుకు నడవండి, మేము 100% డిప్లొమా స్టూడెంట్స్ అందరం కూడా ఉన్నామని చెప్పి తమ్ముడు రోహిత్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి సంబంధించి తర్వాత ఈ ప్లాట్ఫామ్స్ క్రియేట్ అయినాక ఇంకా ఈజీగా కనెక్టివిటీ కూడా ఎన్ఎస్యూ ఏర్పాటు చేస్తుంది. ఎన్ఎస్యూ అనేది మీ ప్లాట్ఫామ్, మీ యొక్క ప్రాబ్లమ్స్ రేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. మీరే లీడర్లు, మీరే నాయకులు, సమస్య చెప్పండి, మేము కేవలం కార్యకర్తలం, పోరాడాము, మేము మీకోసం ముందుండి పోరాడతాం. మీ ఇంట్లో ఒక అన్న లేకపోతే చెల్లెకి ఒక ఇంట్లో అన్న లేకపోతే తమ్ముడికి ఒక ఇంట్లో అన్న ఎట్లుంటాడో ఆ రోల్ మేము ప్లే చేస్తామంటే ఏ రాజకీయ ప్రయోజనాలకు రాదు. మీరు మీటింగ్లకు రాకండి, ధర్నాలకు లేని కూడా మేము రమ్మంటలేము. సమస్య చెప్పండి, మేము పరిష్కరిస్తాం. డౌట్స్ రితేష్ డిప్లొమా వాళ్ళే ఉన్నారన్న ఎక్కువ డౌట్స్. ఏమడుగుతున్నా అది డిప్లొమా ఎట్లా అన్న, ఏం చేస్తున్నా, ప్రమోషన్ ఎలా? డిప్లొమా బ్యాక్లాగ్ గురించి డిగ్రీ ఇంకోటి, ఈ డిప్లొమా లాస్ట్ టైం రాసుకోవాలి స్టూడెంట్స్ కి, కొంతమంది స్టూడెంట్స్ కి ఫైన్ ఫీజు కట్టించుకో 2000, దానిపైన పాస్ చేస్తాం. అది ఏదైనా చెప్పింది గవర్నమెంట్, ఇప్పుడు దానిపైన మాట్లాడలేదు. అది ఏమవుతుందంటున్నా, 3 సబ్జెక్టులు ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చిందంటున్నా డిప్లొమా, 3 బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు 3000 ఫీ కడితే ఆ ఎగ్జామ్ తీసేసి అందరూ చాలా మంది కట్టిందంటున్నా ఫీజు. కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయ్యేందుకు వస్తుందంటున్నా, కొంతమంది మళ్ళీ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తుందంట. అడిగితే ఎస్బిటెట్లు అడగండి, వచ్చినప్పుడు తీసుకొని ఆ కంక్లూజన్. స్టూడెంట్స్ అందరూ కూడా ఎస్బిటెట్కి పైసలు కట్టిన ప్రతి విద్యార్థులు మీరే ఒక ప్లాట్ఫామ్ అండి. అందరు స్టూడెంట్స్ యునైట్ కానీ మీరు ఒక మీటింగ్ ఏర్పడండి, ఎంతమంది చేసినా మీ డేటా కలెక్ట్ చేసుకుంటాం, మీకు న్యాయం చేపిస్తాం. పైసలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం తమాషాలు చేసి ఎస్బిటెట్ అడగండి, వాళ్ళని అడగండి, వీడిని అడగండి అంటే నడవదు. పైసలు తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిందే, ఇప్పిస్తాం 100% ఇప్పిస్తాం. దాని గురించి టెన్షన్ తీసుకోకండి, మేము మీకోసం ఫైట్ చేస్తాం. కాబట్టి దానికి ఎంతమంది ఉన్నారు ఏంటంటే ప్రాపర్ డేటా కావాలి కాబట్టి మీరే అందరూ కోఆర్డినేట్ చేసుకొని మాకు చెప్పండి. మేము క్రియేట్ చేసిన మేము పెట్టిన ఈ ప్లాట్ఫామ్కి మీరు రండి. డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ బీటెక్ డిగ్రీ బ్యాక్లాగ్ గురించి చెప్పాలన్నా,
ఓయో డిగ్రీ ఉన్న బ్యాక్లాగ్స్ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేని గురించి? ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎవరు అడిగిరా? చాలా అదే ఉన్నాయి, సిమిలర్ ఉంది. అదే చెప్తున్నాం కదా, కోర్టు డెసిషన్ ఉంది, దానిలోపు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గురించి ఏం డిస్కస్ చేయాలో మనమో కన్ఫ్యూజన్ కొద్దాము. కోర్టులో మన పాయింట్ పెట్టాలంటే ఎంత స్టూడెంట్స్ ఎంత ప్రాబ్లం అనేది మనం డిసైడ్ చేసుకోకపోతే ఎట్లా పెడతాము? మీరు ఒక కలెక్టివ్ డెసిషన్కి రావాలంటే మనం అంతా డిస్కషన్ కావాలి. ఆ డిస్కషన్ కోసమే ప్లాట్ఫామ్ పెట్టింది. దయచేసి దాంట్లో ఏమున్నా మీరు ఒక గ్రూప్కి ఏర్పడండి, డిస్కషన్కి రండి. కలెక్టివ్ డెసిషన్ వచ్చి 8th రోజు నైట్ ఇదే 7 o'clock 8 o'clock ఒక లాస్ట్ పెట్టుకున్నాము. ఆ రోజు ఆ కంక్లూజన్ పాయింట్స్ అనౌన్స్ చేస్తాం, దాన్ని 9th రోజు డిస్కస్ చేద్దాం. కోర్టులో ఫైట్ చేయని ప్రయత్నం చేద్దాం. క్లియర్? క్లియర్ అండ్ హలో చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మ చెప్తాను, ఇంకొక నిమిషం చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసము వీడియో తీసి కరోనా బారిన పడ్డ మరి నిన్ననే పాజిటివ్ అని తెలిసింది స్వామి సందీప్ పీడియాట్రిషియన్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ గారికి ఎన్ఎస్ఐ ద్వారా ఎన్ఎస్ఐ తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అన్న. మీరు ఎన్ఎస్ఐ కోసం ఆ వీడియో తీసి విద్యార్థుల తల్లిదండ్రుల అవగాహన తీసుకునేకి మీరు ఆ వీడియో ఇచ్చి ఇంకా చాలామంది డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు. రేపు పొద్దున ఇంకా డీటెయిల్గా దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా డీటెయిల్గా స్పెషలైజ్డ్ డాక్టర్స్ తోటి, ప్రతి ఒక్క ఆప్టమాలజిస్ట్ తోటి, అదేవిధంగా న్యూరాలజిస్ట్ తోటి, అదేవిధంగా సైకియాట్రిస్ట్ తోటి కూడా వీడియోస్ తీసి ఇన్ డీటెయిల్గా వీడియోస్తో సహా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వీడియోస్తో సహా మళ్ళీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా కూడా ముందుకు వస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ అమ్మా? పటాంక్షలు వినయాలి ఎన్ఎన్ఆర్ విషయం గురించి ఇంతకు మాట్లాడింది అమ్మ. వాళ్ళకి కన్వీనర్ కూడా మళ్ళీ మేనేజ్మెంట్ కూడా రెండిట్లల్లో 10,000 ఫీజు పెంచి మొత్తం ఫీ ఒకటేసారి పేమెంట్ చేయాలని చెప్పిందమ్మా. మీరు చూపించిన టైం టేబుల్ కాకుండా కొత్త రీషెడ్యూల్ చేసి ఇంకో టైం టేబుల్. వినయ్ గుర్తుపెట్టుకొని నాతోటి ఎన్ఎస్ఐ సైనికులకి నిన్న ఏదైతే వరంగల్ సిడిసి కాలేజ్ ఇష్యూ చెప్పినామో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దానిపైన ఆడున్న మన ఎన్ఎస్ఐ వరంగల్ జిల్లా సంబంధించి మధు లేడు కాబట్టి ఆడున్న జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, అదేవిధంగా స్టేట్ జనరల్ సెక్రటరీ కార్తిక్ తక్షణమే దానిపైన పోయి మాట్లాడి దాన్ని ఆ కాలేజ్ వాళ్ళతో డిస్కస్ చేసి ఫైట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ ఆపిచ్చింది ఇప్పుడు. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో మా ఎన్ఎస్ఐ సైనికులు నా ట్విట్టర్ చెక్ చేసి ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ 2 hours రెస్పాండ్ అయ్యి ఫైట్ చేసి సొల్యూషన్ వచ్చింది. ప్రతి చోట కూడా నేను మా ఎన్ఎస్ఐ సైనికులు సిద్ధంగా ఉన్నారు, మీ సమస్య చెప్పండి, వాళ్ళు వచ్చి పోరాడతారు, సొల్యూషన్ ఇస్తారు. ఇంకొకటి సందీప్ డిప్లొమా స్టూడెంట్ ఏమాడుతుందంటే ఇప్పుడున్న రెగ్యులేషన్ లాస్ట్ ఇయర్ సబ్మిట్ రాసి బ్యాక్లాగ్స్ ఉన్నారు డిప్లొమా వాళ్ళు, వాళ్ళకి టైం మొత్తం షెడ్యూల్ అంతా చేంజ్ అయింది అంటారా, ఎగ్జామ్ టైం టేబుల్ కానీ సిలబస్ చేంజ్ అయ్యి ఇప్పుడున్న సిలబస్ సప్లిమెంటరీకి పెడతాను. సందీప్ అట్లా లగబోలు ఏది పడతారు వెళ్ళనీకి ఉండదు, గైడ్ లైన్స్ ఉంటుంది. ఏ సిలబస్ అయితే మనం కాలేజ్లో జాయిన్ అవుతామో ఆ అకాడమిక్ సిలబస్ ప్రకారమే ఉంటుంది గైడ్ లైన్స్. అట్లా ఉందంటారా, కానీ వాళ్ళు మొత్తం చేంజ్ చేసి ఆల్రెడీ జియో కూడా రిలీజ్ చేసిందంటే. సందీప్ దయచేసి ఎస్పీటెడ్ జియో ఏదైతే కాపీ ఉందో చెప్తే దానిపైన డీటెయిల్గా నేను ఒకసారి కన్క్లూషన్స్ ఆ సంబంధిత లా పాయింట్స్ లీగల్ పాయింట్స్ కూడా చదువుకొని నేను 100% రెస్పాండ్ అవుతాను. నా నెంబర్ తెలుసుకుని ఇమీడియట్ దానికి వాట్సాప్ పెట్టేస్తాను. 7386712 సందీప్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. సందీప్ ఎన్ఎస్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ పంపుతారు, పంపం మన డీటెయిల్స్ ఎక్కేమని చెప్పి మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రేపు ఎన్ఎస్ఐ క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్కి రండి. దయచేసి మీకు ఇంకేమున్నా క్లారిఫై చేస్తాము. ప్రతి ఒక్క విద్యార్థులకి మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.